నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ కేఎన్టీవీ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు విజయవాడ ఆ పేరు చెప్పంగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు వంగవీటి వంగవీటి అనే పేరు పలకగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు విజయవాడ ఎందుకంటే బెజవాడకి వంగవీటికి అంత విడదేరా అనేటువంటి అనుభవంతో ఉంది వంగవీటి మోహన్ రంగా గారి సోదరులు దివంగత వంగవీటి కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల అరవై నుంచి దాదాపు ఆయన హత్య జరిగే టైం డెబ్బై నాలుగు వరకు కూడా బెజవాడలో తనదైనటువంటి శైలిలో రాజకీయాలు నడిపి పంతొమ్మిది వందల డెబ్బై రెండు చలసేన వెంకటరత్నం హత్య తర్వాత వంగవీటి రాధాకృష్ణ గారి స్టార్డం బెజవాడ నుంచి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది వంగవీటి రాధ ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా అక్కడ పోలీసులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ బెజ బెజవాడ ఎంపీ కానీ అక్కడ ఎవ్వరు కూడా పనిచేసేటువంటి పరిస్థితి కాదు అక్కడ వంగవీటి రాధ చెప్పాల్సిందే అంటే అంత స్టార్డమ్ సంపాదించుకున్న రాధాకృష్ణ గారు హత్య తర్వాత వంగవీటి మోహన్ రంగా గారు రాజకీయ అరంగేటరం చేయటం కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవటం ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యంతర ఎన్నికల్లో శాసనసభ్యుడిగా గెలవటం అక్కడి నుంచి ఆయన యొక్క ప్రస్థానం రాష్ట్ర స్థాయి నాయకుడిగా ముందుకు ముందుకు సాగటం ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన పేరు ప్రకటించేంత పరిస్థితులు రావటం మరి సర్వకుల సంక్షేమ కాపునాడుతో పదిహేను లక్షల మంది జనాన్ని నది తీరాన ఏకం చేసి భారతదేశం మొత్తాన్ని తన వైపు చూసు చూసుకునేలా చేసుకోవటం అంటే నాటి ప్రధానమంత్రి సైతం కూడా ఎవరి రంగ అనేంత స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కుట్ర కోణంలో మరి కుల పిచ్చితో కుట్ర కోణంలో నాడు వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేయించటం ఈ ఎపిసోడ్లన్నీ కూడా ముప్పై సంవత్సరాల కింద జరిగినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలిసినటువంటి విషయం అంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే వంగవీటి మోహన్ రంగ గారి ప్రస్థానం తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమార్ గారు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు విజయవాడ తూర్పులో ఆయన సోదరుడు వంగవీటి శోభన చలపతిరావు గారు ఒకసారి ఉయ్యూరికి శాసనసభ్యులుగా పనిచేశారు ఆ తర్వాత తొంభై తొమ్మిది ఎన్నికల్లో మరి కాస్త గ్యాప్ వచ్చిన తర్వాతకి రెండు వేల నాలుగులో దివంగత వంగవీటి మోహన్ రంగ గారి తనయులు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు కూడా అక్కడ శాసనసభ్యులుగా విజయవాడ తూర్పు నుంచి గెలిచారు ఆ తర్వాత అనూహ్య రీతిలో ఆయన ప్రజారాజ్యంలో చేరటం రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీలో ఓటమి చెందటం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఓటమి చెందటం తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలు చేరి పూర్తిగా రాజకీయ భవిష్యత్తు అందే కాస్త ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంటాం ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి సోదర కుమారుడు వంగవీటి నరేంద్ర గారు ప్ర ప్రజారాజ్యంలో యాక్టివ్గా ఉన్నప్పటికీ అప్పటికి ఏమీ ఎక్కడ ఏ నియోజకవర్గంలో పోటీ చేయనప్పటికీ కూడా కాస్త ప్రజల్లో తొంద శైలిలో ఆనాడు యువతులు కాస్త ముద్ర వేసుకోవటం ఆ తర్వాత రెండు వేల పదిహేడు రాజకీయ అరంగేటం చేయడం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా రాష్ట్ర రాజకీయాలు విస్తృతంగా వంగటి మోహన్ రంగ గారు విగ్రహాలు ఆవిష్కరణ చేయటం ఆ తర్వాత పంతొమ్మిదిలో బీజేపీలో పోటీ చేసి ఓటం చెందినప్పటికీ కూడా ప్రజల్లో అలుపెరగినటువంటి ఆత్మశైలితో మరి ప్రజల్లో ముందుకెళ్తాం ఇవన్నీ పరిణామాలన్నీ కూడా వంగవీటి వారసులు ఇంకా కూడా బెజవాడ రాజకీయాలే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాష్ట్ర రాజకీయాలు అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ వారి మీద జనాలకి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నటువంటి మాట వాస్తవం సరైనటువంటి పార్టీ సరైన టైంలో నిర్ణయం తీసుకుంటే ఏంటంటే ఆ రోజు రాధాకృష్ణమూర్తి గారు ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ రాధ ఎవరైతే ఉన్నారో రంగయ్య గారి కుమారుడు తెలుగుదేశం పార్టీలో పోకుండా జనసేన కానీ లేకపోతే వైసీపీ నుంచి పోటీ చేసినా అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉండేవి వంగవీటి నరేంద్ర గారు అప్పుడున్న పరిస్థితి ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అంత బలంగా లేదు కాబట్టి బీజేపీ కాకుండా ఆయన భారతీయ జనతా పార్టీని కాకుండా జనసేన నుంచి పోటీ చేసినా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడలో పోటీ చేసినా ఆయనకి గెలిపే అవకాశాలు ఉండేవి అంటే సరైనటువంటి ఆయన సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటంలో ఒక్క ఎన్నికలకి ఒక ఎన్నికలు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వంగవీటి వారసుల్ని కాస్త డౌన్ ఫాల్ అయ్యేటట్టు చేసినా కానీ ప్రజల్లో ఆ కుటుంబానికి ఆ వారసులకు ఉన్నటువంటి ప్రేమానురాగం ఎప్పుడు ఉంటుందన్నట్టు మాట వాస్తవం దాని ఎవరు కాదనేటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటంటే బెజవాడ రాజకీయాలు బెజవాడ రాజకీయాలు ఇంకెన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వంగవీటి వారసుల్ని పగ్గాలు అప్పజెప్పకుండా ఇంకెన్నాళ్ళు బెజవాడ రాజకీయాలు నడుపుతారు కృష్ణాజిల్లా రాజకీయాలు ఇంకెన్నాళ్ళు నడుపుతారు అనేటువంటి చర్చ మాత్రం రోజు రోజుకి తీవ్రం అవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా వంగవీటి కుటుంబం మద్దతు ఆ అభిమానుల మద్దతు ఆ సామాజిక వర్గం మద్దతు ఖచ్చితంగా ఉండాలి బడుగు బలహీన వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గం బలంగా కొమ్ము కాస్తనే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మరి అలాంటి అవకాశాలు ఉన్న ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ఇటు మైనార్టీ వర్గాలతో పాటు కాపు సామాజిక వర్గం సంబంధించినటువంటి బలమైన నేతలను కూడా తీసుకోవాలి మరి ఆ బలమైన నేతల్లో వచ్చేటువంటి మొట్టమొదటి కుటుంబం కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక మొట్టమొదటి కుటుంబం ఏంటంటే వంగవీటి కుటుంబం ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి వచ్చేసరికి మొట్టమొదట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కమ్మ సామాజిక వర్గం వచ్చేసరికి మొట్టమొదటి గుర్తు గుర్తుకొచ్చేది నందమూరి కుటుంబం నారావారి కుటుంబం ఆ తర్వాత మిగతా వాళ్ళంతా అంటే ఇవన్నీ ఈ ఏపిసోలన్నీ పరిశీలిస్తే నేను చెప్పదలుచుకున్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే వంగవీటి మోహరంగా గారి కుటుంబ వారసులకి ఖచ్చితంగా జనసేన పార్టీ పగ్గాలు బెజవాడలో అప్పజెప్తేనే బెజవాడలో జనసేన పార్టీ బతుకుద్ది ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి విజయవాడ తూర్పులో పోటీ చేసిన బతిక రాము గారు కానీ మరి విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి కానీ విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసినటువంటి ఎలయన్స్లో పోటీ చేసినటువంటి వ్యక్తి కానీ ఇవన్నీ వీళ్ళందరూ చూసుకుంటే జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరు పోటీ చేసినా అయ్యే ఓట్లు వచ్చాయి వాళ్ళ వ్యక్తిగత అయితే ఖచ్చితంగా కావు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి ఒక సామాన్యుడు పోటీ చేసినా విజయవాడ తూర్పులో ముప్పై వేల ఓట్లు విజయవాడ తూర్పు అంటే వంగవీడి కుటుంబానికి సంబంధించింది మరి అక్కడ ఆ రోజు నరేంద్ర గారు పోటీ చేసినప్పుడు గెలుపు అవకాశాలు ఖచ్చితంగా బీజేపీ లేవు కాబట్టి వారంతా కూడా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చారు అంతేకాని జనసేన పార్టీ ఆనాడు అభ్యర్థి భర్తీ రాము గారిని చూసి అయితే కాదు అలాగనే సెంట్రల్ పరిస్థితి కూడా అదే అలాగనే పశ్చిమ పరిస్థితి కూడా అదేనమాట అంటే ఈ పరిణామాలన్నీ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే విజయవాడలో ఇంకెన్నాళ్ళు వంగవీటి మోహన రంగ గారి కుటుంబ సభ్యులకి వంగవీటి వారసులకి ఇప్పుడుగా ఉన్నటువంటి అంటే యాక్టివ్గా ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర గారు కానీ వంగవీటి రాధాకృష్ణ గారు కానీ ఇద్దరికి చెరొక్క నియోజకవర్గం అప్పచెప్పినా కానీ తప్పేం లేదు లేదా కృష్ణా జిల్లాలో అకామిడేట్ చేయొచ్చు నరేంద్ర గారిని ఒక నియోజకవర్గం ఎక్కడన్నా పంపించవచ్చు లేకపోతే రాధకృష్ణ గారిని విజయవాడ తూర్పు కానీ సెంట్రల్ కానీ ఇవ్వచ్చు ఆయనకి తూర్పు సెంట్రల్ ఏదో కేటాయిస్తే నరేంద్ర గారిని ఇటు పెడన కానీ లేకపోతే ఇంకొక నియోజకవర్గం కానీ లేకపోతే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం నియోజకవర్గం అయినా కానీ పంపించడానికి అవకాశం ఉంది అంటే ఇలాగ జిల్లాలో అకామిడేట్ చేసి విజయవాడ టౌన్లో వంగవీటి వారసులకు పగ్గాలు అప్పజెప్తేనే జనసేన పార్టీ బతికేటువంటి ఆలోచనలు ఉంటాయి ఇంకెన్నాళ్ళు వేరే వ్యక్తులతో నడిపించుకొని ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా అంత ఆశాజనకంగా ఈసారి ఫలితాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి రాజకీయ వర్గాలు అంటూ ఉన్నాయి చూద్దాం ఎక్కనైనా పవన్ కళ్యాణ్ గారు గుర్తెరిగి వంగవీటి వారసులుగా ఉన్నటువంటి వంగవీటి నరేంద్ర గారిని వంగవీటి రాధాకృష్ణ గారిని జనసేన పార్టీలకు సాధారణంగా ఆహ్వానించి పార్టీ పగ్గాలు అప్పచెప్పి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి ముందడుగు వేస్తాడా లేకపోతే ఎప్పట్లాగే ఈ నేను లబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళకే ఇస్తాను లేకపోతే నేను కూలి పని చేసుకునే వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాను లేకపోతే అసలు నేను ఇక రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఇస్తాను లేకపోతే కులాలు చూడం మతాలు అనే పోకట్లు పోయి మళ్ళీ అప్పట్లాగే జనసేన పార్టీ డిపాజిట్లు కోల్పోయితే లేకపోతే ఇట్లా బలమైనటువంటి సామాజిక వర్గాలని బేస్ చేసుకొని ఇట్లా కాపు సామాజిక వర్గం వీటి కుటుంబానికి రెడ్డి సామాజిక వర్గం ఇంకో కుటుంబానికి అమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇంకొద్ది బలమైనటువంటి నేతలకు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు చేసే రాజకీయాలు ఏతోనే అయ్యే ఖచ్చితంగా వంట పట్టించుకొని కాస్త నిజాయితీ పరులకి అంటే వాళ్ళలాగా అవినీతి పరులకి సీట్లు ఇవ్వని నేనైతే చెప్పను నిజాయితీ పరులకు టికెట్లు ఇప్పించుకొని బెజవాడ రాజకీయాలతో పాటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో జనసేన పార్టీ ముందుకు పోతుందా లేకపోతే ఇక అదే విధంగా ఉంటారనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది చూస్తూనే ఉండండి మరికొన్ని విశ్లేషణ కార్యక్రమాలు మీకు ఏంటి